తమరు మాట్లాడగలరండి. ఈరోజు ఆంధ్రప్రదేశ్ లో దళితుల్ని ప్రశ్నించిన వాళ్ళని అణిచివేసే క్రమంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వ్యవహరిస్తా ఉంది. ఈరోజు డాక్టర్ సుధాకర్ గారికి జరిగినటువంటి అన్యాయం నుంచి జడ్జి రామకృష్ణ వరకు నిన్నటి రోజు తూర్పుగోదావరి జిల్లా సీతానగరంలో ఒక దళిత యువకుడు అక్రమ ఇసుక రవాణాని ప్రశ్నించినందుకు వైఎస్ఆర్ సిపి నాయకుల ఆధ్వర్యంలో పోలీసులే వైఎస్ఆర్ సిపి గుండాలుగా వ్యవహరించి ఆ దళిత యువకుని వరప్రసాదుని పోలీస్ స్టేషన్ లో నిర్బంధించి చిత్రహింసలు గురి చేసి సభ్య సమాజం తలదించుకునే విధంగా ఇంకా నాగరికపు రోజుల్ని గుర్తు చేసే విధంగా పెత్తందారి వ్యవస్థ పటేల్ పట్వారి వ్యవస్థ భూస్వామి పెత్తందారి వ్యవస్థని తలిపించే విధంగా పోలీస్ స్టేషన్ లోనే అతన్ని చిత్రహింసలు చేసి శిరోమండనం చేయడం అనేది ఇది ఎంతటి దుర్మార్గపు చర్య ఒక్కసారి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి దళిత సమాజం గమనించాల్సినటువంటి విషయం. ఆంధ్రప్రదేశ్ లో అనేక దళిత ఆత్మగౌరవ ఉద్యమాలు వచ్చాయి. అవమానాలని భరించినటువంటి దళిత సమాజం ఈ రోజు జరుగుతున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి దళితులు జరుగుతున్నటువంటి అన్యాయాల మీద ఎందుకు ప్రశ్నించడం లేదో, ఎందుకు మౌనంగా ఉందో ఒక్కసారి దళిత సమాజం మనల్ని మనం ప్రశ్నించుకోవాలని చెప్పేసి సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక పద్ధతి ప్రకారం దళితుల్ని అణిచివేసేందుకు కుట్ర జరుగుతూ ఉందనే దానికి అనేక ఉదాహరణలు ఉన్నాయి. దళితులు ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్న డాక్టర్ సుధాకర్ గారిని, డాక్టర్ అనితారాణి గారిని గాని, అదే విధంగా ప్రస్తుత జడ్జి రామకృష్ణ గారిని గాని, మాజీ జడ్జి శ్రావణ్ కుమార్ ని గాని, ప్రజా ప్రతినిధుల్ని కూడా ఆశ కుమార్ తో మొదలుకొని అనేక మంది మాజీ ఎమ్మెల్యేలని మంత్రుల మీద దుర్మార్గంగా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితిని ఆంధ్రప్రదేశ్ లో మనం చూస్తా ఉన్నాం. ఇది ప్రజాస్వామ్యమా లేక జగన్మోహన్ రెడ్డి స్వామ్యమా అని చెప్పేసి ప్రశ్నిస్తున్నాం. అదే విధంగా దళితులు అత్యధిక శాతాన్ని జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్ వేసేటువంటి పరిస్థితి, ఫ్యాన్కు ఓట్ వేసిన పాపానికి అదే ఫ్యాన్కు దళితులు ఉరేసుకునే విధంగా ఈరోజు అరాచకాలు దుర్మార్గాలు నీచంగా వ్యవహరిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం నుంచి దళితులుగా మేము మా రక్షణ మేము కల్పించుకోవాలంటే ఈ ప్రభుత్వం మాకు ఆయుధాలు ఇవ్వాలని కూడా ఈ సందర్భంగా నేను ఈ ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఈరోజు చీరాలలో మాస్క్ ధరించలేదని ఒక కరణ కుమార్ అనే ఈ దళిత యువకుణ్ణి విశిక్షణ రహితంగా ఎస్ఐ విజయ్ కుమార్ గారు కొట్టి ఈరోజు ప్రాణాలు కోల్పోయి మరణించినటువంటి సందర్భం చీరాలలో ఉంది. అదే విధంగా అన్నిటికంటే దౌర్భాగ్యం ఏమంటే ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, దళిత సమాజం నుంచి వచ్చి రాజ్యాంగబద్ధంగా రిజర్వేషన్లు పొంది ఎమ్మెల్యేలై హోంమంత్రిగా ఈ రాష్ట్రానికి ఉండి దళితుల దళిత మహిళల పైన అత్యాచారాలు, దళిత యువకుల పైన దాడులు, మీరు ఏ శాఖకైతే మీరు ప్రాతినిధ్యం వహిస్తున్నారో ఆ శాఖలో ఉన్నటువంటి పోలీస్ అధికారులే విశక్షణ రహితంగా శిరోమండనం చేసి సభ్య సమాజం తలదించుకునే విధంగా పోలీస్ అధికారులు ప్రవర్తిస్తున్న నోరు మెదపనటువంటి హోంమంత్రి గారు, అదే ఇంకొక జిల్లాలో పోలీస్ అధికారులు విశక్షణ రహితంగా కొట్టి ఒక దళిత యువకుడి మరణానికి కారణమైనా కూడా హోంమంత్రి గారు స్పందించడం లేదంటే హోంమంత్రి అంటే ఇంటికే పరిమితం అనే విధంగా ఉన్న హోంమంత్రి గారిని నేను ఈ సందర్భంగా ఒక దళిత నాయకుడిగా సామాజిక ఉద్యమ కార్యకర్తగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మీకు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రిజర్వేషన్లు ఇచ్చి మిమ్మల్ని ఎమ్మెల్యేని మంత్రులు చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకో లేదా రాజకీయ పార్టీలకో ఊడిగం చేయడానికి కాదని చెప్పి సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మరొక పక్క బాపట్లలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని పెకిలించి అవమానకర పద్ధతిలో తీసేస్తే ఏ రిజర్వేషన్ల ప్రదాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పుణ్యాన ఆయన భిక్షతో ఎంపీ అయినటువంటి నందిగామ సురేష్ గారు మౌనంగా ఉండి అసలు స్పందించకపోవడం, ప్రశ్నించకపోవడం ఇది ఎంతటి దుర్మార్గపు చర్య ఒక్కసారి నందిగామ సురేష్ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి దళిత ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులకి నేను అందరికీ సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా. డాక్టర్ సుధాకర్ విషయం నుంచి మీరు మౌనంగా ఉన్నారు. ప్రస్తుత జడ్జిని విశిక్షణ రహితంగా కొట్టిన మీ సహచర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు వాడెవడో డాక్టర్, ఈడెవడో జడ్జి, ఇంకొక ఆమె ఎవరో డాక్టర్ అని చెప్పేసి కష్టపడి చదివి సమాజంలో గౌరవ మర్యాదలతో ఉద్యోగాలు తెచ్చుకుంటున్నటువంటి దళిత సమాజాన్ని కూడా పెత్తందారి వ్యవస్థ ఒక అగ్రకుల భావజాలంతో మాట్లాడుతున్నా కూడా ప్రశ్నించలేనటువంటి పరిస్థితుల్లో ఇంతటి బానిస భావజాలంతో మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎందుకున్నారని చెప్పి ఈ సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నా. మీకు నిజంగా దళితుల పట్ల ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా?
డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ గారి పైన ఏమాత్రం విలువ గౌరవ మర్యాదలు ఉన్నా మీరు ఖచ్చితంగా ప్రశ్నించాలనుకునే సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో దళితుల్ని దళిత యువకుల్ని ప్రశ్నించే వాళ్ళనే కాకుండా రాజకీయ పార్టీల్లో ప్రతిపక్ష పార్టీలో ఉన్నటువంటి వాళ్ళని కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒక పద్ధతి ప్రకారం అణచివేస్తున్నటువంటి క్రమం, నిరుపేద దళిత గిరిజనుల కోసం ఆర్థిక అభివృద్ధి కోసం ఉన్నటువంటి కార్పొరేషన్లు కూడా ఈరోజు నిర్వీర్యం చేసినటువంటి పరిస్థితి, జగన్మోహన్ రెడ్డి గారికి అత్యధిక శాతం ఓట్లేసి సీట్లు ఇచ్చినటువంటి దళిత సమాజం మీద ఉక్కుపాదం మోపుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి నేను సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా, ఎందుకు మా మీద మీకు ఇంత కక్ష, మా వాళ్ళు మీకు ఓట్లేయడమే మేము చేసిన పాపం అని చెప్పేసి ఈరోజు దళిత సమాజం ప్రశ్నించుకునేటువంటి పరిస్థితిని ఎందుకు కల్పిస్తా ఉన్నారని చెప్పి సందర్భంగా నేను జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నిస్తా ఉన్నా, ఎందుకు మా మీద మీకు ఇంత కక్ష? వైఎస్ఆర్ సిపి పార్టీ నేతలు సీతానగరంలో పోలీసులను అడ్డం పెట్టుకొని అవమానకర రీతిలో దాడి చేసి శిరోమరణం చేస్తే పోలీసుల్ని బలి చేశారు, పాత్రదారుల్ని బలి చేశారు, సూత్రధారుల మీద ఎందుకు మీరు చర్యలు తీసుకోలేదని చెప్పి నేను సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నా. ఇప్పటికైనా ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి దళితులు, సామాజిక స్పృహ కలిగిన వాళ్ళు, చైతన్యం కలిగిన వాళ్ళు, వివిధ కుల సంఘాల్లో ఉన్నటువంటి వాళ్ళు మీరు ప్రశ్నించకపోతే, ఈ ప్రభుత్వం పైన తిరుగుబాటు చేయకపోతే, ఈ ప్రభుత్వ అరాచకాల పైన మనం పోరాడకపోతే ఖచ్చితంగా ఈ రోజు వరప్రసాద్కి జరిగింది, చీరాలలో కరణ్ కుమార్కి జరిగింది, విశాఖపట్నంలో డాక్టర్ సుధాకర్కి జరిగింది, చిత్తూరు జిల్లాలో సాక్షాత్ ఒక జడ్జి దళిత జడ్జికి జరిగింది, రేపు నీకు నాకు కూడా ఖచ్చితంగా జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో, ఎస్ఎస్ఎల్ ఆధ్వర్యంలో రేపు మర్నాడు 24 గంటలు దీక్షను చేపట్టబోతున్నాం. తర్వాత విజయవాడ నగరంలో అన్ని పార్టీలు ఉన్నటువంటి దళిత నాయకులు, వివిధ కుల సంఘాలు, ప్రజా సంఘాల మేధావులు, నాయకులందరితోనూ రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేసి ఖచ్చితంగా ఈ ప్రభుత్వం పైన తిరుగుబాటు ఉద్యమానికి సిద్ధం కావాల్సినటువంటి సమయం ఉంది. కాబట్టి ఖచ్చితంగా మీరందరూ సిద్ధం కావాలని చెప్పి సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ, ఈరోజు ఒక ప్రశ్నించిన పాపానికి ఒక దళిత యువకుడికి మీరు గుండు కొట్టించారు. నిజంగా ఈ రాష్ట్రంలో గుండు కొట్టించుకోవడానికి అర్హులేవరో ప్రభుత్వం ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. 5 కోట్ల రూపాయలు పక్క రాష్ట్రంలో 5 కోట్ల రూపాయలు అక్రమ సంపాదనతో ప్రత్యక్షంగా దొరికిపోతే మీరు నిజంగా పోలీస్ అధికారులు కానీ, ఈడీ అధికారులు కానీ, ఏసీబీ అధికారులు కానీ నడి రోడ్డు మీద ఎవరికైనా గుండు గీయాలంటే బాలినేని శ్రీనివాస రెడ్డి గారికి గీయాలి. పత్రికా ముఖంగా పెత్తందారి వ్యవస్థ అగ్రకుల భావజాలంతో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు జడ్జి అనే గౌరవం లేకుండా, డాక్టర్ అనే గౌరవం లేకుండా దళితుల్ని, దళిత అధికారుల్ని హేళనగా మాట్లాడిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి గుండు కొట్టించాలి. అదేవిధంగా కరోనా లాంటి విపత్కర సమయంలో కూడా అక్రమ సంపాదనకు అలవాటు పడి తన గోడంలో గుట్కా అక్రమంగా తయారు చేస్తున్నటువంటి ఆ ఎమ్మెల్యేని నడి రోడ్డు మీద గుండు కొట్టాలి. కానీ ప్రశ్నించిన పాపానికి, అక్రమ ఇసుక రవాణాని ప్రశ్నించిన పాపానికి విచక్షణ రహితంగా ఈరోజు వరప్రసాద్ ఫోటోల్ని మీడియాలో చూపించలేని విధంగా చిత్రహింసలు గురి చేసినటువంటి పోలీస్ అధికారిని సస్పెన్షన్ కాదు, ఎస్ఎస్టీ అట్రాసిటీ కాదు, శాశ్వతంగా హోంమంత్రి గారు, మీకు నిజంగా దళిత స్పృహ ఉంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగం పట్ల మీకు ఏమాత్రం గౌరవం ఉన్నా సీతానగరం పోలీస్ అధికారులని, చీరాల ఎస్ఐ విజయ్ కుమార్ ని, విజయ్ కుమార్ గారిని శాశ్వతంగా విధుల నుంచి బహిష్కరించాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఓ దళిత సోదరులారా, ఉద్యమ నాయకులారా, కార్యకర్తలారా, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ భావజాలం ఉన్నటువంటి ఒక మాలామాదిగలారా, ఈ సందర్భంగా మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. డాక్టర్ సుధాకర్ గారి ఉదాంతం నుంచి, వరప్రసాద్ ఉదాంతం వరకు ఈ రాష్ట్రంలో దళితుల్ని క్రమంగా అణిచివేస్తా ఉన్నారు. ఇప్పటికైనా మేల్కోకపోతే చాలా నష్టపోవాల్సి వస్తుందని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ, ఖచ్చితంగా ఈ ప్రభుత్వం పైన దళితులు తిరగబడాల్సినటువంటి అవసరం ఉంది, తిరుగుబాటు పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి కానీ, జగన్మోహన్ రెడ్డి గారికి కానీ దళితుల పట్ల ఏమాత్రం చిత్తశుద్ధి లేదనడానికి జరిగినటువంటి అన్ని కారణాలు నిదర్శనం. మీకు నిజంగా దళితుల పట్ల ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా, దళితుల ఆర్థిక అభివృద్ధి పట్ల ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా, మీ వ్యవహార శైలిని పూర్తిగా మార్చుకోండి. మీరు అమలు చేయాల్సింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజారెడ్డి రాజ్యాంగాన్ని కాదు, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని అమలు చేయాలనుకునే సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ముఖ్యమంత్రి గారు పద్ధతి మార్చుకోకపోతే
ప్రత్యక్ష దాడిని కూడా మేము ఏమాత్రం వెనకాడబోమని కూడా ఈ సందర్భంగా నేను హెచ్చరిస్తా ఉన్నాను.